మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొక పర్యాయం మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. గిద్యోన్ మిషన్ చర్చ్ వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. అనేక మంది మాకు కాల్ చేసి మీ యొక్క స్పందనను తెలుపుచున్న విధానాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వర్తమానం అందించడానికి మనందరికీ సుపరిచితులు పాస్టర్ వి సంతోష్ గారు ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. సమయాన్ని సేవకులకి ఇస్తున్నాను. అందరం కళ్ళు మూసుకుంటున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఏదైనా వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ నీకు స్తుతులు స్తోత్రం చేసిన తండ్రి, ఈ యొక్క సమయంలో తండ్రి నీ దైవశాన్ని నిలబెట్టుకొని మాతో మా అందరితో ప్రభా మీరు మాట్లాడుచున్న విషయాన్ని బట్టి నీకు స్తోత్రం చేసినాం తండ్రి. నీ దైవశాఖను ప్రభా ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన వస్తున్నటువంటి నాయన ప్రతి ఒక్క మాటకు ప్రభలను మేము అందరం ప్రభలను లోబడి ఆ వాక్యానుసారం జీవించే వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయా ప్రభలో తినే విషయాలు ప్రభలను మీరు మేము నేను తెలుసుకున్న భాగ్యాన్ని అందించమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దాని వాక్య భాగము యోహాను సువార్త 6:15 రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకుని పోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరొక పర్యాయము ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, కాసేపు దేవుని మాటలు విందాం. దేవుని మాటలు విని ఆత్మలో ఆనందిద్దాం, విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుందాం. అంత్య దినాల్లో అనేకుల విశ్వాసం బలహీనమైపోతున్నప్పుడు మన విశ్వాసం బలంగా మారాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యం నేర్చుకోవడం ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసి దేవుని వాక్యాన్ని వివరిస్తాను. మత్తయి సువార్త 22:29 రాయబడిన మాట, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకుండుట వలన పొరబడుచున్నారు అని రాయబడింది. కొంతమంది సద్దూకాయలను ఉద్దేశించి, పునరుత్థానము లేదని విశ్వసించేటువంటి యూదుల గుంపులు ప్రజలను ఉద్దేశించి యేసు ప్రభు చెప్పిన మాట, మీరు లేఖనాలని ఎరగడం లేదు, అనగా లిఖించబడినటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్యాన్ని ఎరగడం లేదు, తెలుసుకోవడం లేదు. అంతేకాకుండా లేఖనాలు మాత్రమే అని కాదు, ఆయన ఉపయోగించిన మరొక మాట, దేవుని శక్తిని ఎరుగకపోవడం వల్ల పొరబడుతున్నారు. మనిషి పొరపాటు పడతాడు, పొరబడతాడు, లేకపోతే తప్పిపోతాడు, లేకపోతే మిస్టేక్స్ జరుగుతాయి. ఎప్పుడు అంటే అతడు దేవుని వాక్యం విషయంలో అజ్ఞానిగా ఉన్నప్పుడు, దేవుని శక్తి విషయంలో అనుభవం లేనివాడుగా ఉన్నప్పుడు అటు అనుభవాల్లో పొరపాటు పడిపోయి తప్పిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యుల్లాగా లేఖనాల్ని ఎరుగని వారుగానో, లేఖనాల్లో ప్రస్తావించినటువంటి దైవశక్తిని అనుభవించలేని వారుగానో మీరు ఉండడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మనకందరికీ పరిచయం ఉన్నటువంటి వాక్య భాగమే యోహాను సువార్త 6:15. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొని పోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. యేసు మరలా ఒంటరిగా కొండకు వెళ్ళాడు. యేసు ప్రభు కొండకు వెళ్ళాడు. ఆయన తన వాడుక చొప్పున కొండకు వెళ్ళాడు. ఇస్రాయల్ దేశంలో వేరువేరు కొండలు ఉన్నాయి. ఆ కొండల్లో యేసు ప్రభు వెళ్ళి ఆయన అక్కడ ప్రార్థన చేయడం ఆయనకు ఒక వాడుక. సమాజ మందిరములో వాక్యం బోధించడం, వాక్యం చదవడం అనేది ఆయనకు వాడుక. అలాగే ప్రార్థన చేయడం ఆయనకు ఒక వాడుక. కొండల్లోకి వెళ్ళి ఎవరూ లేని ఏకాంత స్థలములో ఒంటరిగా తనను పంపిన తండ్రితో ఆయన గడపడం ఆయనకు ఒక అలవాటు. గత ఎపిసోడ్లో కూడా ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి మనం ఆలోచించాం. నీతిమంతుని యొక్క ప్రార్థన గురించి మనం ఆలోచించాం. ఈ దినం కూడా మనం ప్రార్థన గురించి కొన్ని విషయాలు ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సందర్భం, యేసు ప్రార్థించడానికి వెళ్ళిన సందర్భం. కొండకు వెళ్ళి ఎంతసేపు ఉన్నాడు, ఏం చేశాడు, ఏం జరిగింది అనే విషయాలు అక్కడ రాయబడలేదు. కానీ యోహాను సువార్త 6:15 అక్కడ జరుగుతున్నటువంటి ఒక అద్భుతం, 5 రొట్టెలు 2 చేపలతో విస్తారమైన, అనగా 5,000 మంది పురుషులకే, ఇంకా స్త్రీలు పిల్లలు ఇంకా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు. బైబిల్ పండితుల లెక్క ప్రకారం 20,000 మంది పైగా ఉన్నటువంటి ప్రజలు. సరే, ఆ సంఖ్య అనేది ప్రాముఖ్యం కాదు, వాటిలోకి వెళ్ళడం లేదు. వీరందరికీ దేవుడు ఆహారాన్ని,
ఆహారము మల్టిప్లై అయింది, ఆహారము ద్విగుణీకృతమైంది. 5 రొట్టెలే అనేక వేల మందికి పంచగలిగినటువంటి ఆహారము, 2 చేపలే అనేక వేల మందికి పంచగలిగినటువంటి ఆహారంగా మారింది, అనేక రెట్లు అధికంగా మారింది. దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడు నీకున్నటువంటి కొద్దిపాటి దీవెన కూడా అది అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతుంది అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. యేసు ఎరిగినట్టు విషయం ఏమెరిగాడంటే వారు వచ్చి బలవంతంగా పట్టుకొని పోవుచున్నారని. ఉద్దేశం ఏంటంటే రాజుగా చేయాలని. రాజుగా చేయాలి అన్నవల ఉద్దేశం ఏంటో తెలుసా? ఈయన రాజైతే మన దేశంలో ఆహార సమస్య ఉండదు, ఈయన రాజైతే అనుదినము రొట్టెలు చేపలతో భోంచేయొచ్చు అని శరీర సంబంధమైన ప్రజలు ఆలోచించిన ఆలోచన విధానం అది. ఈ రోజుల్లో కూడా మన భౌతికమైన శారీరకమైన లేకపోతే ఆలోచనల గురించే, వాటి యొక్క నెరవేర్పు గురించే ఆలోచిస్తూ ఉంటాం. వీటికి అతీతంగా ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు మనం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తున్నట్టు విషయము, వారు యేసు ఇలా ఎరిగి ఇప్పుడు కాదులేండి మళ్ళీ అనో, లేకపోతే పర్లేదు చేయండి అని కానీ ఆ ఆహ్వానాన్ని అంగీకరించినట్టు కానీ ఆహ్వానాన్ని తిరస్కరించినట్టు కానీ లేదు. కానీ ఒంటరిగా ఆయన కొండకు వెళ్ళాడు. అనగా తన ఎదుట ఉంచబడినటువంటి ఆఫర్, తన ఎదుట ఉంచబడినటువంటి అవకాశము దేవుని వలన కలిగినది కాదని ఎరిగి ఆ విషయంలో దైవ చిత్తం కోసం, దేవుని నడిపింపు కోసం ప్రార్థనలోకి వెళ్ళాడు. మనం కూడా ఇలా చేయాలి. మన ముందు అనేకమైన విషయాలు లేకపోతే మన ముందు వేరువేరు ఆఫర్స్ ఉన్నప్పుడు, మన ముందు వేరువేరు అవకాశాలు ఉన్నప్పుడు ఇది సరైన అవకాశం ఏంటి అని ప్రార్థించి యెహోవా యొద్ద దేవుని యొద్ద విచారించి మనం అడుగు వేయాల్సిన అవసరం ఉంది. లేదంటే మనము తప్పిపోయి పడిపోయేటువంటి అవకాశం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ఎదుట ఉన్నట్టు మనకు ఇవ్వబడిన అవకాశాలన్నీ దేవుని ద్వారా రావడం లేదు. అపవాది కూడా కొన్ని ఆఫర్లు వేస్తాడు. 1+1 ఆఫర్, ఒకటి కొంటే ఒకటి అనేటువంటి ఆఫర్ లాంటి, ప్రస్తుతం సమాజంలో మార్కెట్లో ఉన్నటువంటి ఆఫర్ లాంటిది సాతానుడు కూడా వేస్తాడు. సాతానుడు ఇస్తున్నటువంటి ఆఫర్ రాజుగా మారడం, ఇస్రాయేల్ యొక్క రాజుగా మారడం. ఇస్రాయేల్ యొక్క రాజుగా మారాలి అనేటువంటి ఆలోచన యేసుకి ఏమాత్రం లేదు. కారణం ఏంటంటే ఇస్రాయేల్ యొక్క నశించిపోయినటువంటి ఇస్రాయేల్ గొర్రెల దగ్గరికి ఆయన పంపబడ్డాడు. అనగా ఇస్రాయేలులకు కాపరిగాను ఇస్రాయేలుకు రక్షకుడుగాను పంపబడ్డాడు. పంపిన వాని చిత్తం ఇది. అంతవరకే కానీ మనుషుల చిత్తం ఏంటంటే రాజును చేయాలి అని. మనకందరికీ తెలిసిన విషయమే, కొన్ని దినాల క్రితం ప్రభువునందు నిద్రించినటువంటి డాక్టర్ బిల్లీ గ్రాహం గారు, ఆయనకు అమెరికా అధ్యక్షుడిగా ఉండడానికి అవకాశం ఆఫర్లు వచ్చినప్పుడు, క్షమించండి నేను అలా అమెరికా అధ్యక్షుడిగా ఉండలేను, కేవలము యేసు క్రీస్తు యొక్క దాసుడుగా ఉండడమే నాకు నా ఆధిక్యత, నా ధన్యత అని చెప్పాడు. చూడండి ఎంత గొప్ప సంగతి. ఈ రోజుల్లో పదవుల వెంట, అధికారాల వెంట మనం వెళుతూ పదవీ వ్యామోహంతో, పదవీ దాహాలతో, అధికార దాహంతో క్రైస్తవ లోకం తన్నుకొస్తుంది. యేసుకు వచ్చినటువంటి మంచి ఆఫర్, ఈ ఇటువంటి అవకాశం వేరే ఎవరికైనా వచ్చింటే దాన్ని ఎవరు చేజార్చుకోరు. కానీ యేసు అవకాశాన్ని కాదనుకున్నాడు. కాదనుకొని ఆయన ఒంటరిగా కొండకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు కొన్ని మాదిరులు చూపిస్తాడు, యేసు కొన్ని మోడల్స్, ఎగ్జాంపుల్స్ చూపిస్తాడు. దాని ప్రకారం మనం నడవాల్సి వస్తుంది. అనగా యేసు మనము నడుచున్నట్లుగా మనకు మాదిరిని ఉంచిపోయాడు అని 1 పేతురు 2 అధ్యాయంలో చెప్పండిన విషయాన్ని మనం చూడగలం. మనకు మాదిరి నుంచాడు, మనకు మోడల్ నుంచాడు. యేసే మన రోల్ మోడల్. ఏ సినిమా యాక్టరో, ఏ రాజకీయ నాయకుడో, లేకపోతే ఏ ఆటగాడో, ఏ మాటగాడో, ఏ పాటగాడో కాదు మన రోల్ మోడల్. మన రోల్ మోడల్ యేసు క్రీస్తు మాత్రమే అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నా జీవితంలో నా రోల్ మోడల్ యేసు. జీసస్ ఈజ్ మై హీరో. నా జీవితంలో యేసే నా హీరో. ఆయన మించిన, ఆయనలాగా సాహసం చేయగలిగిన వాళ్ళు, ఆయనలాగా శక్తివంతమైన కార్యములు చేయగలిగిన వాడు, ఆయనలాగా ప్రేమించగలిగిన వాళ్ళు ఎవరూ లేరు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్న విషయం, యేసు ప్రభు యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన జీవితం అల్ప జీవితమే, 33.5 సంవత్సరాల జీవితం. అందులో 3.5 సంవత్సరాల కాలం ఆయన పరిచర్య చేశాడు. అనగా సుమారు 1000 లేకపోతే ఒక 1100-1200 దినాల పరిచర్య మాత్రమే అది. ఆ పరిచర్య ముగిసి అనేక సంవత్సరాలైంది, కానీ దాని ప్రభావాన్ని ఇప్పటికే మనం చూస్తున్నాం. ఆ పరిచర్యను ఇప్పటికే మనం స్ఫూర్తిగా తీసుకుంటున్నాం.
ఆ పరిచర్య అందరూ ఎవరు మర్చిపోలేదు. ఆ పరిచర్య మనకు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు యేసు యొక్క పరిచర్యను గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయం, యేసు చేసినటువంటి పని ఒంటరిగా తాను శిష్యులందరితో వెళ్ళాడని కాదు, తాను ఒంటరిగా కొండకు వెళ్ళాడు. ప్రార్థన అనేది కొన్నిసార్లు వ్యక్తిగతంగా చేయాలి. నేను గత ఎపిసోడ్లో చెప్పినట్టుగా ప్రార్థన అనేది కొన్నిసార్లు బహిరంగంగా కూడా అందరితో కలిసి సంఘముతో కలిసి ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది. పర్సనల్ ప్రేయర్ ఉంటుంది, అదే సమయంలో కార్పొరేటివ్గా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. యేసు శిష్యులతో ప్రార్థించడానికి కొండకు వెళ్ళాడు, అదే సమయంలో ఆయన ఒంటరిగా కూడా కొండకు వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ ప్రార్థించాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది, లేదా ప్రార్థన చేయాల్సిన సందర్భం ఏంటి, ఎప్పుడు ప్రార్థించాలి, దీన్ని ఆధారంగా చేసుకొని ఒక మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దానికి ముందుగా ఒక చిన్న మాట చెప్తాను. యేసు ప్రభు యొక్క జీవితం, ఆ జీవితాన్ని గురించి హెబ్రీ పత్రిక రచయిత ప్రస్తావిస్తూ ఆయన శరీరధారి అయి ఉన్నటువంటి దినముల్లో ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ మరణము నుంచి తనను తప్పించడానికి శక్తి కలిగిన వానికి ప్రార్థనలు విజ్ఞాపనలు చేశాడు అని హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో రాయబడ్డాన్ని మనం చూస్తున్నాం. మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన శరీరధారిగా ఉన్న దినములో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు, వాటన్నిటి గురించి రాయబడలేదు. కానీ ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన ప్రార్థనా జీవితాన్ని రచయిత హైలైట్ చేశాడు. అనగా యేసు యొక్క ప్రార్థనా జీవితం ఎంత ప్రాముఖ్యమైనదో అర్థం చేసుకోవాలి. ఆయన పగలంతా పరిచర్య, రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు. ఆయన పరిచర్య శక్తివంతంగా ఉండడానికి కారణం రాత్రంతా ఆయన చేసినటువంటి ప్రార్థన, తను పంపిన వానితో గడిపినటువంటి అనుభవం. సరే, ఏదేమైనప్పటికీ మనం లేఖనాల్లోంచి మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రార్థించాలి, ఎప్పుడు ప్రార్థించాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి మనం ఎక్కడి నుంచి ప్రార్థనలోకి వెళ్ళాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇందులో ఈ అధ్యాయంలో 5-6 వచనాల్లో రాయబడిన మాటలు ఏంటంటే, ఆ అన్ని వేల మందికి మీరే ఆహారం పెట్టండి అన్నట్టుగా ప్రభువు చెప్పాడు. కానీ ఇంతమందికి కావలసినటి ఆహారాన్ని, రొట్టెలను ఎక్కడి నుంచి తెస్తాం అనే ప్రశ్న యేసు వేశాడు. యేసు ఈ ప్రశ్న వేయడానికి కారణం ఏంటంటే, తాను ఏమి చేయనై ఉన్నాడో ఆయన ఎరిగి, కాకపోతే వారిని పరీక్షించడానికి అడిగాడు. ఈ పరీక్షలో వాళ్ళు నెగ్గలేకపోయారు, అది అందులో విచారకరమైన విషయం. విశ్వాసమునకు కర్తతోనే ఉన్నారు, కానీ విశ్వాసహీనులుగా ఉన్నటువంటి శిష్యులను మనం చూస్తున్నాం. మనం చూస్తున్నటువంటి విషయం అనగా అనేకమైన అవసరతల మధ్యలోంచి మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో మొట్టమొదటి విషయం, అవసరతల్లోంచి మనం ప్రార్థనలోకి వెళ్ళాలి. అనేకమైన అవసరతలు ఉన్నాయి. ఇస్రాయేల్ దేశం అప్పుడు ఒక పేద దేశంగా ఉంది. ఇస్రాయేల్ దేశంలో లేకపోతే ఇస్రాయేల్ ప్రజల్ని రోమీయులు పరిపాలిస్తున్నారు. 8% మంది అల్పసంఖ్యాకులుగా ఉన్నటువంటి మైనారిటీస్గా ఉన్నటువంటి ఇస్రాయేలు ఒక రాజు కోసమో లేకపోతే ఒక స్వతంత్ర దేశం కోసం తప్పిస్తున్నటువంటి దినాలవి. రోమీయుల పరిపాలనలో వారి ఇనుప సంఖ్యల మధ్యలో ఉన్నటువంటి అనుభవం వాళ్ళది. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, మనకు అనేకమైన అవసరతలు ఉంటాయి. ఆహారపు అవసరత, వస్త్రాల అవసరత, ఇంకా ఆత్మ సంబంధమైన అనేకమైన అవసరతలు ఉన్నాయి. ఒకటి, అవసరతల్లోంచి మనం ప్రార్థనలోకి వెళ్ళాలని యేసు మనకు 6వ అధ్యాయం 15వ వచనం ద్వారా పాఠం నేర్పించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అవసరతల్లోంచి ప్రార్థనలోకి వెళ్ళాలి. రొట్టెల యొక్క అవసరత ఉంది. రొట్టెలను రాళ్ళను రొట్టెలుగా చేయగలిగిన వాడే ఆయన. కానీ రాళ్ళ రొట్టెలుగా చేయకుండా అవసరతను బట్టి దేవుడిని స్తుతిస్తూ అద్భుతము జరిగించి ఆయన మరలా ఒంటరిగా కొండకు వెళ్ళాడు. 1, ఫ్రమ్ నెసెసిటీస్, ఫ్రమ్ నీడ్స్ టు ప్రేయర్. ప్రార్థన అనేది, దాని ముందు అనేకమైన అవసరతలు వస్తాయి. ఈ అవసరతలన్నింటినీ తీసుకొని భక్తుడు ఇంగ్లీష్లో ఒక చక్కటి పాట రాశాడు, టేక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. వీటన్నిటినీ ప్రార్థనలో ప్రభు సన్నిధికి తీసుకొని పోండి అని భక్తుడు చక్కటి మాటలు రాశాడు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయం, ఒకటి, అవసరతల్లోంచి ప్రార్థనలోకి మనం రావాలి. ఇంకా అవసరతల దగ్గర చూస్తూ ఎవరు సహాయం చేస్తాడా, ఏ విదేశీయుడు సహాయం చేస్తాడా అని అనుకోకుండా అవసరతల్లోంచి మనకు అద్భుత కార్యములు జరిగించే ప్రభు వైపు చూసినట్లుగా ప్రార్థనలోకి రావాలి. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 9వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 9వ వచనంలో మనం గమనిస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభు యొక్క శిష్యులు లేదా ఒక శిష్యుడు ఒక చిన్న పిల్లవాని వద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నట్లు కనుగొన్నాడు.
కానీ అక్కడ చెప్పబడిన విషయం ఆ వాక్యం యొక్క చివరి భాగంలో ఏమని రాయబడిందంటే, చూడండి ఎంత నిర్లక్ష్యంగా అలక్ష్యంగా మాట్లాడుతున్నాడు. అసలు ఎవరి దగ్గరైనా రొట్టెలు ఉన్నాయా వెతకండి, మీరు దయచేసి వెతకండి, ఎవరో ఒకరి దగ్గర ఉంటే రొట్టెలన్నీ తీసుకొని మనం ఏదైనా అద్భుతం చేద్దాం లేకపోతే అందరికీ పంచుదాం, జరిగింది ఏదో జరుగుతుంది అన్న విధంగా ప్రభువు మాట్లాడలేదు. వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి చెప్తున్నట్టు మాటలు, వీరందరికీ మీరే ఆహారం పెట్టండి అని చెప్పాడు, వాళ్ళని కూర్చొనిమ్మన్నాడు, లేకపోతే వాళ్ళని పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టాడు. ఇవన్నీ జరిగాయి, కానీ వారికి దొరికినటువంటి ఆ వనరులు చూడండి, ఇవి ఏ పాటివి? చాలామంది మనకున్నటువంటి నిధులు చూసి మా ఇల్లు ఎంత మాత్రం ఉంది, నాది ఒక చిన్న గుడిసే కదా, నాది ఒక చిన్న పరిచర్యే కదా, నాకు జీతం ఇంతే కదా, లేకపోతే నాకున్నటువంటి కొద్ది మంది స్నేహితులే కదా అని తమకున్నటువంటి పరిమితమైన వనరులను చూసుకొని ప్రభువులో ఆనందించకుండా సణుక్కుంటూ గొనుక్కుంటూ ఉన్నారు. ఒక స్త్రీని ప్రవక్త అడిగాడు, అమ్మా మీ ఇంట్లో ఏమున్నది అని అడిగినప్పుడు, మా ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయండి అని చెప్పలేదు, మా ఇంట్లో ఒక కుండ మాత్రం ఉందని చెప్పాడు. అద్భుతం జరగడానికి నువ్వు మిగుల్చుకున్నటువంటి ప్రభు ఇచ్చినట్టు ఒక్క వనరులు ఉన్నా కానీ, ఒక్క వనరు ఉన్నా కానీ అద్భుతం జరుగుతుందనే సంగతి మర్చిపోవద్దు. ఇవి ఏ పాటివి అన్నాడు. ఏ పాటివి అని నిర్లక్ష్యం చేసిన వాటితో 20,000 మందికి పైగా ఆహారం పెట్టి 12 గంపలు నిండా ఎత్తాల్సిన విధంగా ఈ 12 గంపలు ఎత్తుకోమని వ్యర్థం చేయవద్దని చెప్పినప్పుడు ఏ పాటివి అని ప్రశ్నించిన వాళ్ళు ఆశ్చర్యపోయి ఉంటారు. వాళ్ళకి కొద్ది కొద్దిగా పెట్టి దయచేసి అడ్జస్ట్ చేసుకోండి, సర్దుకుపోండి అని ప్రభువు చెప్పలేదు. వాళ్ళు తినగలిగినంత మట్టుకు వాళ్ళకి తనివి తీరా తృప్తిగా భుజించినట్లుగా వాళ్ళకి దేవుడు ఆహారాన్ని అనుగ్రహించాడు. దేవుడు ఏది చేసినా కానీ ధారాళంగా దయచేయవాడు. ఆయన అడుగువానిని గద్దింపక ప్రతివానికి ధారాళముగా దయచేయవాడని దేవుని వాక్యం రాయబడింది. కాకపోతే మన సమస్య ఏంటంటే మనం అడగం కాబట్టి ధారాళంగా దేవుని దగ్గర నుంచి పొందలేని పరిస్థితి. మొట్టమొదటి విషయం మనం నేను మీకు జ్ఞాపకం చేశాను, అవసరతల్లోంచి ప్రార్థనలోకి రావాలి. రెండో విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం, మనం అలక్ష్యాల్లోంచి ప్రార్థనలోకి రావాలి. యేసు చెప్తున్న విషయాన్ని ఎవరు అర్థం చేసుకోక ఒక పిల్లవాని దగ్గర ఉన్న రొట్టెలు చేపల గురించి కూడా ఇవి ఏ పాటివి? ఒక సందర్భంలో మనం గమనిస్తే మొదటి రాజుల గ్రంథంలో అనుకుంటాను 9వ అధ్యాయంలో అక్కడ సొలొమోను గారు 20 పట్టణాలని తూరు రాజైన హీరాముకి ఇచ్చినప్పుడు, సహోదరుడా ఇవి ఏ పాటివి, ఇవి నిష్ప్రయోజనమైనవి కాబూల్ అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అనగా దేవుడు మనకిచ్చినటువంటి అవి కొద్దిపాటి వనరులైనా కానీ వాటి ద్వారా మనం దీవించబడతామనే విషయం మర్చిపోవద్దు. ఇది ఎంత అండి, ఇచ్చింది 10 రూపాయలే కదా, ఇచ్చింది 100 రూపాయలే కదా, ఇచ్చింది 1000 రూపాయలే కదా, ఇచ్చింది చిన్న ఉద్యోగమే కదా, ప్రతి వాడికి ఒంగొంగి సలాములు చేయాలి, ఒంగొంగి నమస్కారాలు చేయాలి అని దేవుడు నీకు ఇచ్చినట్టు చిన్న ఉద్యోగాన్ని చిన్న చూపు చూడద్దు. దాంట్లో నమ్మకస్తుడుగా ఉండు. అందులో నమ్మకస్తుడుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడిని పిలిచిన చోట్ల, దేవుడిని ఉంచిన చోట్ల నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే ఈరోజు చేస్తున్న చిన్న ఉద్యోగంలో కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు ఉండవు. ఓ సహోదరి, నా మాటలు వింటుంటే ఒక సహోదరి, ప్రస్తుతం నువ్వు చేస్తున్నట్టు చిన్న ఉద్యోగం కాదు, రాబోయే దినాల్లో ఆశీర్వదించబడి పెద్ద ఉద్యోగంలోకి దేవుడిని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రెండో విషయాన్ని, అలక్ష్యాల నుండి ప్రార్థనలోకి రావాలి. ఒకటి అవసరతల్లోంచి ప్రార్థనలోకి రావాలి, రెండవది అలక్ష్యాల నుంచి. మన చుట్టూ మనల్ని అలక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు. ఇవి ఏ పాటివి, ఇవి ఎంత, ఎక్కడెక్కడికి వెళ్తే కొంతమంది చెప్పే మాట, ఏం పెట్టారండి వాళ్ళు, టీయే కదా ఇచ్చింది, లేదా ఏమిచ్చారండి, జ్యూసే కదా ఇచ్చింది, ఏమిచ్చారండి, ఏదో బిర్యానీ కదా పెట్టింది. ఇతరులు ఇచ్చిన వాటిని లేకపోతే దేవుడు అనుగ్రహించిన వాటిని మనం చిన్న చూపు చూడకూడదు. ఇస్రాయేల్ ప్రజలు అన్నారు చవి సారములు లేనటువంటి ఆహారం అని మన్నా గురించి మాట్లాడారు. చవి అంటే రుచి, రుచి లేని ఆహారం అట. రుచి లేదు, శక్తి లేదు, రుచి లేదు, లేకపోతే సారము లేదు. అటువంటి ఆహారమా మాకు ఇచ్చింది, 40 సంవత్సరాల వరకు తిన్నారే అప్పుడు రుచి, దాని రుచి అమోఘమని చెప్పుకున్నారే, దాని రుచి నూనె లాంటిది అనుకున్నారే, దాని రుచి లేకపోతే తేనె లాంటిది అన్నారే, ఇప్పుడు దాని రుచి ఏమైందంట, రుచి లేదంటున్నారట. రుచి లేనిది మన్నాక కాదు, రుచిని కోల్పోయింది మీ నాలుకలే. మీరు పెద్దవాళ్ళై ముసలాళ్ళై మీరు రుచిని కోల్పోతున్నారు. ఇళ్ళలో మన ఇళ్లలో ఉన్నట్టు ముసలాళ్ళకి వయసు పెరిగే కొద్దీ వాళ్ళ నాలుక రుచులను కోల్పోతుంది. ఎంత రుచికరంగా చేసి పెట్టినా గునుక్కుంటూ సనుక్కుంటూ ఉంటారు. అది మనం చేసేటువంటి ఆహారములో లోటుపాటు కాదు, వాళ్ళకి అంతే. ఇస్రాయేల్ ప్రజలు కూడా ఇదే ఉదాహరణ. ఆరంభంలో బాగా ఆత్రంగా తిన్నారే, తిన్న తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఏమంటున్నారు,
రుచి లేదంటున్నారే, మీ రుచులు ఏమైనాయి, మీ రుచి మొగ్గలు దెబ్బతిన్నాయి, మీ ఆత్మ సంబంధమైన రుచులు చూసేటువంటి అనుభవం పోయింది, యెహోవా దయాళుడని రుచి చూసే అనుభవం లేదు, యెహోవా ఉత్తముడని రుచి చూసే అనుభవం లేదు, రుచి చూసే అనుభవాన్ని కోల్పోతున్న ప్రజలు. ఇస్రాయేల్ ప్రజల్లాగా మన్నాను గురించి నీచంగా మాట్లాడినట్టుగా ఈ రోజుల్లో దేవుని బిడ్డలు వనరుల గురించి, ఈ జీవం ఏ పాటిది, లేకపోతే ఈ వనరులు ఏ పాటివి, ఈ ఉద్యోగం ఇల్లు ఏ పాటిది అని అనుకుంటూ ఉన్నారేమో, అలక్ష్యం చేయదు, అలక్ష్యాల్లోంచి ప్రార్థనలోకి రావాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, 15వ వచనంలో రాయబడింది, రాజుగా చేయుటకు వారు వచ్చి బతిమలాడుతున్నారని కాదు బలవంతముగా పట్టుకోబోతున్నారని, బలవంతంగా పట్టుకోబోతున్నారు. చూడండి, ఏదైనా ఒక వ్యక్తిని రాజుగా చేయాలనుకుంటే ఏమండి, మీరు రాజుగా మాకు వస్తారా, రాజు అవుతారా అని అడుగుతారు. కానీ ఇక్కడ బలవంతంగా ఎఫ్తా అనేటువంటి వ్యక్తిని న్యాయాధిపతిగా చేసుకోవడానికి వెళ్ళి ఆయన అడిగారంట, ఒకప్పుడు మేము మిమ్మల్ని తరిమేశామండి, మేము మిమ్మల్ని వెలివేశాం, వేషకుమారుడని చెప్పేసి తోలివేశాం, కానీ ఇప్పుడు దయచేసి మాకు అధికారిగా నువ్వు పరాక్రమశాలి అని మాకు అర్థమైంది అని బతిమలాడుకొని తీసుకొచ్చారు. కానీ యేసును మాత్రం వాళ్ళు బతిమలాడుకోవడం బలవంతంగా ఆయన ఎలాగైనా రాజుగా చేయాల్సిందే, అనగా ప్రజలు మనల్ని అపార్థం చేసుకుంటున్నారు. మూడో విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, అపార్థాల్లోంచి మనం ప్రార్థనలోకి రావాలి. ఆయన రక్షకుడిగా వచ్చి ఆయన సిలువలో చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోవడానికి వస్తే మనోళ్ళు ఏం చేస్తారంటే, ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి నీకు సిలువ వద్దులే సింహాసనం మేము ఇస్తామని చెప్తున్నాం. ఎంత విచారకరమైన విషయం. పేతురు కూడా అన్నాడు, ప్రభువా ఇది నీకు దూరమగునుగాక, ఇలా సిలువ అనుభవం ఇవేమి నీకు జరగకూడదు అన్నట్టుగా మాట్లాడప్పుడు సాతానా నా వెనుక్కు పో అని ప్రభువు గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. అనగా అతను శరీర సంబంధమైన విషయాలను మాత్రమే గ్రహిస్తున్నాడు, మనస్కరిస్తున్నాడు. ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించలేని వాడు దేవుని చేత గద్దింపు గురవుతాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మూడో విషయం, అపార్థాల్లోంచి ప్రార్థనలోకి రావాలి. అక్కడ సందర్భం అనేకమైన అపార్థాలు, తన సొంత శిష్యులు కూడా ఆయన్ని రాజుగా చేయాలనుకున్నారు. వాళ్ళ ఉద్దేశం ఈయన ఒకవేళ రాజు అయిపోతే ఆయనకు సన్నిహితంగా ఉన్నది యోహానను నేను, లేకపోతే పేతురు అనేటువంటి నేను కూడా ఏదో ఒక స్థానం, ఏదో అవకాశం, ఏదో మంత్రిగాను పదవిని సంపాదించుకోననా అన్నట్టుగా ఆలోచించారు. ఆ రోజుల్లో ప్రజలకి ఏ విధంగా ప్రాముఖ్యతలు, పేరు, లేదా వీటి కోసం పాకులాడుతున్నారు. మార్గ మధ్యలో మనలో ఎవరు గొప్ప అనే దాని గురించి ఆలోచించారట వాళ్ళు. యేసు ప్రభు శిష్యులు అడిగాడు, ఎవరు గొప్ప అని తర్కించుకోవడం దేనికి, మీలో ఎవరు గొప్పో లేదా గొప్పవాడు ఎవడో చూపిస్తానని చెప్పేసి తానే లేచి నడుముకు తువాల కట్టుకొని తాను వారి పాదాలు కడగడం ఆరంభించినట్టుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. కానీ ఎవరు గొప్పవాడంటే సింహాసనం మీద కూర్చున్నవాడు గొప్ప కాదు, గొప్పవాడు కాదు, కానీ సేవ చేసిన వాడు మాత్రమే గొప్ప. కాబట్టి సేవ చేయడానికి దేవుని బిడ్డలమైన మనం, దేవుని దాసులమైన మనం సిద్ధంగా ఉండాలి. దేవుజనుడిగా నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. యేసు ప్రభు సేవ చేయించుకోవడానికి రాలేదు, కానీ సేవ చేయడానికి ఆయన పరిచారము చేయుటకు వచ్చాడు, పరిచారం చేయించుకొనుటకు రాలేదు. ఈ రోజులో చాలామంది బిషప్పులు అన్నవాళ్ళు లేకపోతే ఇంకా పెద్ద పెద్ద అధికారులు లేకపోతే పెద్ద పెద్ద సేవకులు వాళ్ళు ఇతరుల చేత పరిచారం చేయించుకుంటున్నారు, కానీ మన ప్రభు అలా చేయించుకోలేదు. ఆయన పరిచారము చేయడానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి మనకు ఆలోచిస్తున్న మాట, వారు ఆయన్ని రాజుగా చేయాలి అనుకున్నప్పుడు యేసు దాన్ని ఆత్మలో ఎరిగి దాన్ని గ్రహించి ఆయన ఇప్పుడు నేను వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళు ఎలాగైనా సింహాసనం మీద కూర్చోబెడతారు, మళ్ళీ ఇస్రాయేల్ ప్రజలకి రోమీయులకు మధ్యలో రాజకీయమైన కలహాలు వస్తాయి, ఇవన్నీ అవకాశం లేకుండా తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా కొండలో ఉండి ప్రార్థన చేసినట్టుగా ఏకాంతంగా. కానీ వీరు అలా బలవంతంగా రాజుగా చేయాలనుకున్న వారు కొండ దగ్గరికి రాలేకపోయారు, ఒంటరిగా ప్రార్థన. కొంతమంది అన్ని చోట్లకు వస్తారు కానీ ప్రార్థనకు రాలేరు, కొంతమంది అన్ని ఫంక్షన్లకు వెళ్తారు కానీ ఉపవాస కూడికలకు రాలేరు, భోజనాల మీటింగులకు వస్తారు కానీ ఫాస్టింగ్ ప్రేయర్స్కి రాలేరు. కాబట్టి మనం వెళ్ళాల్సింది ఆ సందర్భంలో రాజుగా చేయాలనుకున్న సందర్భంలో ఆయన ఒంటరిగా కొండకు వెళ్ళాడు అనేటువంటి ఒక అద్భుతమైన మాటను, లేదా యోహాన్ సువార్తికుడు రాసిన మాటను మనం అర్థం చేసుకోవాలి. మూడు విషయాల్లో మనం ప్రార్థించాలి, మూడు సందర్భాలను ఆధారంగా చేసుకొని. ఒకటి, అవసరతలు ఉన్నప్పుడు మనం ప్రార్థించాలని. రెండవది, అలక్ష్యాలు ఉన్నప్పుడు మనం ప్రార్థించాలని. మూడవది, అపార్థాలు ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలని. అనగా ప్రార్థన అంటే ఒక ప్రయాణం లాంటిది, మన అవసరతల్లో నుంచి మనం ప్రార్థనలోకి ప్రయాణం చేయాలి. రెండవదిగా, మన యొక్క అలక్ష్యాల్లోంచి లేకపోతే ఇతరుల యొక్క అలక్ష్యాల్లోంచి మనం ప్రార్థనలోకి వెళ్ళాలి. మూడో విషయం,
అపార్థాల్లోంచి. మనల్ని అర్థం చేసుకునేవాళ్ళు తక్కువ. ఈ రోజులే అందరి బాధ ఇదే, మమ్మల్ని ఎవడు అర్థం చేసుకోవడం లేదు బ్రదర్, మమ్మల్ని ఎవడు అర్థం, అవును వాస్తవమే, ఎవరిని అర్థం చేసుకోవడం లేదు. మనల్ని అర్థం చేసుకునేవాడు మన ప్రభువు అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఇదిగోండి, మనం ఆలోచించిన మాట అవసరతల్లోంచి ప్రార్థనలోకి వెళ్ళాలి. అవసరతలు ఉన్నాయా ఆందోళన చెందొద్దు, ప్రార్థించు. అవసరతలు ఉన్నాయా నువ్వు ధైర్యంగా ఉండు, కొండకి వెళ్ళు, ఒంటరిగా కొండకి వెళ్ళు. ఒక వేల మందితో వందలాది మందితో కొండకి వెళ్ళమని కాదు, నువ్వు ఒంటరిగా కొండకి వెళ్ళు, నువ్వు ప్రార్థించు. రెండో విషయం మనం అర్థం చేసుకున్నాం, అలక్ష్యాలు. ఇవి ఏ పాటివి? నిర్లక్ష్యం చేస్తూ ఇదేం సంఘం, ఎంతమంది వస్తున్నారు, 20 మంది వస్తున్నారు, 15 మంది వస్తున్నారు అని రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు అనేకుల అలక్ష్యాల ద్వారా, అనేకుల అవమానాల ద్వారా నువ్వు నిందించబడుతున్నప్పుడు, ఆవేదనకు గురవుతున్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ప్రార్థనలోకి వెళ్ళు. మూడో విషయాన్ని మనం ఆలోచించాం, నేను అనేకులు యేసును రాజుగా చేయాలనుకున్నారట. ఆయన రాబోయే ప్రవక్త అని భావించారు, కానీ వాళ్ళు ఆయన్ని రాజుగా చేయాలనుకున్నారు. ప్రవక్తను రాజుగా చేయడం ఏంటండి? అది విచిత్రమైన పరిస్థితి. ఏదో ఒక రీతిగా ఆల్రెడీ వాళ్ళకి రాజు ఉన్నాడు, కానీ మరలా ఇంకొక రాజును పెట్టాలనుకోవడం ఎంత విచారకరమైన విషయం. రాజకీయ కలహాలకు అక్కడ అవకాశం, వేదిక ఏర్పడే అవకాశం ఉంది. కానీ యేసు చేసిన పని ఆ సందర్భంలో తాను ఆత్మ సంబంధంగా ఒంటరిగా కొండకు వెళ్ళాడు అనే సంగతిని మర్చిపోకూడదు. అపార్థాల మధ్యలోంచి మన పరిచర్య గురించి అపార్థం చేసుకునేవాళ్ళు, ఈ టీవీ పరిచర్య గురించి నేను పలికేటువంటి ప్రతి మాట గురించి అపార్థం చేసుకునేవాళ్ళు ఉంటే ఉండొచ్చు, నష్టమే లేదు. అపార్థం చేసుకునే వాళ్ళని నేనేం విమర్శించడం లేదు. అపార్థం చేసుకునే వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు కూడా తెలియజేస్తున్నాను. అపార్థం చేసుకోండి, మంచిదే. నా ప్రభువునే అపార్థం చేసుకున్నారు, నన్ను అపార్థం చేసుకోవడం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. పచ్చి మానుకే అలా చేశారే, ఎండిన మానులైనటువంటి మనకు, లేదా ఎండిన మాను లాంటి నాకు ఇంకా ఎంత చేయగలరు. కాబట్టి వీళ్ళందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తూ, ప్రార్థన అంటే ఒక ప్రయాణమని, అవసరతల్లో నుంచి ఒక ప్రయాణమని, అంతేకాకుండా అలక్ష్యాల్లోంచి ఒక ప్రయాణమని, అంతేకాకుండా అపార్థాల్లోంచి ఒక ప్రయాణమని. ఈ ప్రార్థన ప్రయాణాన్ని మనం ఆరంభించే వాళ్ళుగా ఉండాలి. అలక్ష్యాల మధ్యలోనే ఆగిపోవద్దు, లేకపోతే అపార్థాల మధ్యలోనే ఆగిపోవద్దు, అవసరతల మధ్యలోనే ఆగిపోవద్దు. యేసులాగా ఒంటరిగా నీ సమస్యలన్నిటికీ పరిష్కారం తాళపు చెవి ప్రార్థన. ఆ తాళపు చెవి నువ్వు ఒంటరిగా కొండకు వెళ్ళడం, ఏకాంతంగా నీ రహస్యమైన గదిలో లోకి వెళ్ళడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనందరం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు కూడా ఇటు సందర్భాల్లో, ఆయా అవసరతల సందర్భాల్లో, అలక్ష్యాల మధ్యలో, అపార్థాల మధ్యలో ప్రార్థన అనుభవాన్ని, నీలాగా నేను కొండకి వెళ్ళేటువంటి అనుభవం. ఏదో ఇజ్రాయెల్ దేశంలో ఏదో కొండకి వెళ్ళమని కాదు, కానీ నీకున్నటువంటి ఏకాంత ప్రదేశం అనగా ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థించి ప్రభు దీవెనలు పొందుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ఇప్పటివరకు చెప్పినటువంటి వర్తమానం బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే, పరిశుద్ధుడా, ప్రేమగల మా గొప్ప తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఆయా నిదాసులు యోహాను సువార్త 6 అధ్యాయం నుంచి మరి చెప్పినటువంటి విషయాలను బట్టి నాయన ప్రభువా మరొకసారి జ్ఞాపనం చేసుకుంటున్నాం నాయన. ఆయా మరి ఆయన అవసరతలో ఉన్నప్పుడు ఏ రీతిగా ప్రార్థించి అక్కడ గొప్ప కార్యాన్ని ఆయా మరి యేసుప్రభు ద్వారా అక్కడ మరి నాన్న ఏసయ్య మరి అక్కడ జరిగించిన విధానం బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆయా అవసరతలో ఉన్నప్పుడు నాయన అక్కడ ప్రయాణించి నాయన వారైతే సందేహించారు ప్రభువా, కానీ అక్కడ నాయన గొప్ప కార్యం చేసిన విధానం బట్టి నీకు వందనాలు. అలాగే నాయన రెండవదిగా నాయన ఆయా నిదాసులు చెప్పిన ప్రకారంగా నాయన ప్రభువా అలక్ష్యాన్ని బట్టి ప్రభువా ఆయా మరి నాయన ప్రభువా నాయన ఒక సందేహిస్తూ ఉంటారు, ఇంకింతేనా ఇవేనా నాకున్నవి, ఆ చిన్న దాంట్లోనే చాలామంది సందేహిస్తూ ఎలా నా జీవితం ఎలా ముందుకు సాగాలని అనుకుంటూ ఉంటారు. మరి కొంత ఉన్నప్పటికీ కూడా ఆయా మరి నాయన ఆ యొక్క ఎలీషా కాలంలోనైనా ఆమె తనకున్నది ఆ చిన్న ఖాళీకొండ ఇచ్చినప్పుడు ఆ దైవజండి ప్రార్థించినప్పుడు బహుగా దీవించబడినట్లుగా నాయన ప్రభువా ఆయా ఆ యొక్క నూనె పిండి అన్ని సమృద్ధిగా పొందుకున్నట్లుగా నాయన ప్రభువా ఆ కొద్దివాటితోనే ప్రభువా నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడివి. ఆ కొద్ది వాటిని నీకు ఇచ్చినట్లయితే 5 రొట్టెలు 2 చిన్న చేపలే అవి నీకు ఇస్తే నువ్వు బహుగా ఆశీర్వదించి వాటిని బహుగా విస్తరింపజేసే గొప్ప దేవుడు అయ్యా. ఆయా అటు సత్యాన్ని తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మూడవదిగా అపార్థాల నడుమ కూడా ప్రభువా నాయన ఆయా మేము ప్రార్థన చేయాలని నీ యొక్క వాక్యం ద్వారా తెలియజేశావు. ఆయా నాయన ఆయా నిన్ను రాజుగా వాళ్ళు చేయాలనుకున్నారు భౌతికంగా ప్రభువా నాయన ఆయా మరి అలాంటి సందర్భాల్లో ప్రభువా నువ్వు ఈలోక సంబంధమైనటువంటి అధికారిగా రాజుగా ఉంటానికి నువ్వు రాలేదు, కానీ ప్రభువా నువ్వు పరలోక సంబంధమైన రాజాది రాజుగా నువ్వు ఉన్నావు ప్రభువా. అయితే నాన్న నీ సమయం రాలేదు, కానీ ప్రభువా నీవైతే నన్ను ప్రార్థించడానికి వెళ్ళావు. ఆ యొక్క అవసరం ఆ యొక్క
నేను అబద్ధాల నడువు నువ్వు ప్రయాణించావు నాయన ప్రార్థన కోసం నాయన మరలా కొండెక్కి నాయన ప్రభు అలాంటి అనుభవంలోకి మెళ్ళటకు సహాయం చేయమని మరొకసారి మీరు ఈ యొక్క విషయాన్ని గుర్తు చేసి నాయన ప్రభు ఆయా మేము ప్రార్థన ఎలా చేయాలి సందర్భాన్ని ఎలా బట్టి ఏ సందర్భాన్ని బట్టి మేము చేయాలో మాకు తెలియజేసినటువంటి వందన చెల్లించుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థించడుచున్నాము తండ్రి. ఆమెన్. ఇక నుంచి ప్రతి సోమవారం సాయంత్రం 6:30 నుండి 7 వరకు, ప్రతి బుధవారం సాయంత్రం 9:30 నుండి 10 వరకు, ప్రతి శుక్రవారం సాయంత్రం 8:30 నుండి 9 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. సోమవారం ప్రసారమయ్యే కార్యక్రమం మంగళవారం ఉదయం 7 నుంచి 7:30 వరకు, అదేవిధంగా బుధవారం ప్రసారమయ్యే కార్యక్రమం గురువారం 7 నుంచి 7:30 వరకు, శుక్రవారం ప్రసారమయ్యబోతున్న కార్యక్రమం శనివారం 7:00 నుండి 7:30 వరకు. మరలా రిపీటేషన్ వస్తుంది కనుక అనగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ కార్యక్రమాలు ప్రసారం అవ్వబోతు ఉన్నాయి కనుక వాక్యాలు విని దైవ దీవెనలు పొందవలసిందిగా మనవి. ఈ యొక్క సమయంలో వాక్యంలోంచి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. చాలామంది మీ యొక్క ప్రార్థనా శ్రోతలు మాకు తెలుపుతూ ఉన్నారు, దాన్ని బట్టి దేవునామాన్ని మహిమపరుస్తున్నాం. మీ గురించి మా సంఘాల్లో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అనే నమ్మకం మాకుంది, మీరు కూడా నమ్మండి. అదేవిధంగా ఏమైనా ప్రార్థనా శ్రోతలు ఉన్నా మీరు మమ్మల్ని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు కనుక వీటన్నింటిని మీరు గమనించండి, దైవ దీవెనలు పొందండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.